కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి మొదలు, సెక్రటేరియట్ సచివాలయం నుంచి మొదలు పెడితే గల్లీ స్థాయి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు పూర్తిగా అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నారు అనేది మా ప్రధాన ఆరోపణ. వాస్తవం కూడా అదే. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతే. సచివాలయం దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీ వరకు ఎక్కడ చూసినా అవినీతి కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి. దానికి మచ్చుతున్నకే ఈ చంద్రకళ యొక్క ఉదంతం బయటికి వచ్చింది. ఇది కేవలం బయటికి వచ్చిన ఉదంతం కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఎన్ని చోట్ల ఇవి ఈ అక్రమ వసూలు జరుగుతున్నాయి అనేది మనం వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తమ్ముడే ఒక రాజ్యాంగేతర శక్తిగా అవతరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అనేది పవర్ కారిడర్స్లో ఉన్న చర్చ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా సెక్రటేరియట్లో కనిపిస్తున్నారు. ఏమన్నంటే లక్షలు కోట్ల రూపాయల బేరాలు చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లయిందంటే ఒక ఫైల్ పుటప్ చేయడానికి ఒక అమౌంట్ మాట్లాడాలి, చెల్లించాలి. ఫైల్ మూవ్మెంట్ కోసం డబ్బులు ఇవ్వాలి. ఫైల్స్ మీద అప్రూవల్ సంతకం కావాలంటే మళ్ళా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానికంగా ఉండే గల్లీ స్థాయి కాంగ్రెస్ లీడర్ల వరకు అవినీతికి పాల్పడుతున్నారు. దీన్ని మొత్తం తెలంగాణ సమాజం అసహించుకునే విధంగా వ్యవస్థ తయారైంది అనేది మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, సమగ్ర విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ యొక్క శాసనసభాపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి తమ్ముడే అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడితే ఏం మెసేజ్ ఇచ్చినట్టు? ఇవాళ ముఖ్యమంత్రి వసూళ్ళకేమో వాళ్ళ తమ్ముడు అక్రమ వసూళ్లు పాల్పడి ఆయన వసూళ్ళకు మరిగాడు. ఇవాళ సచివాలయంలో మంత్రుల పేజీల్లో అడ్డగోలు అవినీతి. ప్రతి చిన్న ఫైల్ మూమెంట్ కూడా, చిన్న ఒక కాలేజ్ పర్మిషన్ కావాలన్నా, స్కూల్ పర్మిషన్ కావాలన్నా, ప్రతిదానికి అక్కడ అవినీతి. డబ్బులు చెల్లిస్తే కానీ ఇవాళ ఫైల్ మూమెంట్ అది అవుతుందా కాదా అనేది పక్కన పెడితే ఫైల్ పుటప్ చేయడానికి కూడా డబ్బులు అడిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి అవినీతి ప్రభుత్వాన్ని, అవినీతి వ్యవస్థను ప్రజలు చీదరించుకునే స్థాయికి వీళ్ళు దిగజారారు. ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏం నినాదం ఇచ్చింది? మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే ప్రభుత్వంలో చాలా తక్కువ మంది ఉంటారు కానీ వాళ్ళ పరిపాలన అనేది అందరికీ అట్టడుగు స్థాయి కూడా అందాలనేది. మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే నినాదం ఇస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మ్యాక్సిమం గవర్నమెంట్ అయిపోయింది. మ్యాక్సిమం గవర్నమెంట్ ఎందుకంటే మంత్రులతో పాటు వాళ్ళ 38-39 నామినేటెడ్ పదవుల పందేరం జరిగింది. అంటే అందరినీ అకామిడేట్ చేసే క్రమంలో గవర్నమెంట్ ఇవాళ మ్యాక్సిమం గవర్నమెంట్ అయిపోయింది. మ్యాక్సిమం గవర్నమెంట్ విత్ మ్యాక్సిమం కరప్షన్. ఎవరి స్థాయిలో వాళ్ళు సంపాదన, మంత్రుల స్థాయిలో మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, అధికారుల స్థాయిలో అధికారులు, గల్లీ స్థాయి కాంగ్రెస్ నాయకుల స్థాయిలో వాళ్ళు. కాబట్టి మొత్తంగా అవినీతి పాప పంకిలంలో ఇవాళ ప్రభుత్వం కూరుకుపోయింది అనేది ఇవాళ మనకు అర్థం అవ్వాల్సిన విషయం. దానికి ఈ చంద్రకళ గారి ఉదంతమే బయటకు వచ్చింది. ఇది కేవలం బయటకు వచ్చింది. ఇట్లా వసూళ్ళు ఏ పాటి జరుగుతున్నాయి అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాపం ఈ చంద్రకళ అనే మహిళ ఒక హోటల్లో పనిచేస్తుంది. బిడ్డ పెళ్లి కోసం అప్పు తెచ్చి బిడ్డ పెళ్లి చేస్తే ఆమె దగ్గర నుంచి 7,000 రూపాయలు వసూలు చేసిన చోటు అనే ఆ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆయన డబ్బులు వసూలు చేసి ఈమెకు కళ్యాణ లక్ష్మి చెక్కిప్పియలేదనేది ప్రధాన ఆరోపణ. దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించారు, అటు ఎమ్మెల్యే గారిని మందలించిన పరిస్థితి. అంటే మీరు చూడండి ఏ స్థాయిలో ఇంటెలిజెన్స్ ఆరా కూడా జరిగింది. అక్కడ ఒక రిపోర్ట్ కూడా తయారైంది, దాన్ని కూడా బట్ట బయలుదేయాల్సిన అవసరం ఉన్నది అనేది మా ఆలోచన.
తప్పకుండా ఇటువంటి ఏవైతే అవినీతి వ్యవహారం ఉన్నదో దీన్ని వెలికి తీయాలి. దీన్ని అన్నింటినీ ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రజలు కూడా ఇటువంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ గల్లీ కానివ్వండి, ఏ స్థాయి నాయకులైనా వాళ్ళ విషయాలన్నీ సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. మేము పిలుపునిస్తున్నాం ఇవాళ చంద్రకళ గారిలాగా అందరూ చైతన్యవంతులయ్యి, ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరికి కెమెరా ఉంది, ప్రతి ఒక్కరికి ఇవాళ సోషల్ మీడియా యాక్సెస్ ఉంది. కాబట్టి ఇట్లా చంద్రకళ గారు ఏదైతే బయటపెట్టినరో ఇటువంటి ఉదంతాలు బయటపెట్టాలి. అట్లయితేనే ఈ ప్రభుత్వాన్ని మనం కట్టడి చేయగలుగుతాం. ఎందుకంటే ఒకవైపు వాళ్ళకు నెంబర్స్ తక్కువ ఉన్నాయని చెప్పి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సోషల్ మీడియా వేదికగానే వాస్తవాలు తెలిసే అవకాశం ఉన్నది. ఈ సోషల్ మీడియా లేకపోతే ఇది బయటకు వచ్చేది కాదు. ఆమె వెంటనే ఒక వీడియో తయారు చేసి ఆన్లైన్ అప్లోడ్ చేసింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది, లేకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదు. మళ్ళా ఎమ్మెల్యే గారు ఆ చంద్రకళ అనే ఆవిడతో మాట్లాడి మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేయించారు. మా తప్పేం లేదు. ఇందులో ఆయన ఏమంటారంటే ఎమ్మెల్యే గారు అంటారట, చోటును ఏమనం, నువ్వు మాట్లాడింది ఎటెటో పోతుంది, నువ్వు అట్లెందుకు మాట్లాడినావు, నువ్వు మళ్ళా మాట్లాడు అంటూ విప్ ఆది శ్రీనివాస్ మందలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చూడండి ఏ రకంగా కరప్షన్ అనేది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే, సచివాలయం నుంచి మొదలు పెడితే గల్లీ వరకు, గ్రామ స్థాయి వరకు అవినీతి అనేది ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్ వైపు ఈ ప్రభుత్వం పోతుంది, వ్యవస్థీకృత అవినీతి వైపు ఈ ప్రభుత్వం పోతుంది అనేది మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు మ్యాక్సిమం కరప్షన్ వైపు ఈ గవర్నమెంట్ పోతూ ఉంటే మ్యాక్సిమం గవర్నమెంట్ ఉంది అంటే మంత్రులు ఉన్నారు, నామినేటెడ్ పోస్టుల మీద దాదాపు 38 కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు, అన్ని ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. మ్యాక్సిమం గవర్నమెంట్ ఉంది కానీ మినిమం గవర్నెన్స్, ఎక్కడ పరిపాలన మీద పట్టు లేదు, ముఖ్యమంత్రి గారికి కానివ్వండి అధికారుల మీద అజమాయిషీ లేదు, సూపర్విజన్ లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తారు. ఎక్కడ గ్రామ స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ప్రజాపనులు ఏవి కూడా జరిగే విధంగా వ్యవస్థ లేనే లేదు. ఎవరికి వాళ్ళు హీరోలు అనుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు తప్పించి ఎక్కడ వీళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇవాళ మినిమం గవర్నెన్స్ అండ్ మ్యాక్సిమం కరప్షన్ వైపు ఈ ప్రభుత్వం పోతుంది. మ్యాక్సిమం గవర్నమెంట్, మ్యాక్సిమం కరప్షన్ అండ్ మినిమం గవర్నెన్స్. ప్రభుత్వం పెద్దగానే ఉంది, అధికారులు ఉన్నారు, జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు కరప్షన్కు పాల్పడుతున్నారు, అవినీతి పెద్ద తారాస్థాయిలో జరుగుతుంది కానీ పరిపాలనకు వచ్చేవరకు ఎక్కడ పనులు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయం మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు కరప్షన్ అవినీతి ఈ తారాస్థాయిలో జరుగుతూ ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజుడుపుగా తయారైంది. నేను నిన్నగాక మొన్న ఒక గవర్నమెంట్ డాక్టర్ గారికి, కాంట్రాక్ట్ డాక్టర్ మా జిల్లాకు చెందిన లేడీ డాక్టర్ గారిని, ఎందుకు అతను ఏదో వారం రోజుల నుంచి హాస్పిటల్కి వస్తలేరు, ఏంది విషయం అని తెలుసుకుంటే 10 నెలలుగా ఈ కాంట్రాక్ట్ డాక్టర్లకు జీతాలు లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. 10 నెలలుగా వాళ్ళకి జీతాలే లేవు, ఎక్కడ వాళ్ళ మీద ప్రాపర్ అజమాయిషీ లేదు, అధికారులకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు అసలు సమన్వయమే లేదు, కోఆర్డినేషన్ 0. కాబట్టి ఇవన్నీ విషయాల మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, పట్టణ ప్రాంతం లేకపోతే మండల స్థాయి రోడ్లు ఏవైతే ఆర్ఎండ్బి శాఖ కింద ఉంటాయో కనీసం ఈ వర్షాకాలంలో పాడైతే పాట్ హోల్ ఫిల్లింగ్ కోసం కానివ్వండి, ప్యాచ్ వర్క్ కోసం కానివ్వండి ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ కానివ్వండి ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లకు చిల్లి గబ్బ చెల్లించలేదు, గత ప్రభుత్వం చెల్లించలేదు, వాళ్ళు దీన్ని కొనసాగిస్తున్నారు. కేవలం ఒక్కరిద్దరు కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏవైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ ఉందో లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క కంపెనీ ఉందో వాళ్ళ పెద్ద
పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లుల చెల్లింపు జరుగుతుంది తప్పించి కింద స్థాయిలో ఉన్న కాంట్రాక్టర్లు ఏవైతే మిడిల్ సైజ్ కానివ్వండి, లోవర్ సైజ్ కానివ్వండి, ఈ కింది స్థాయిలో ఉండే కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా ఇవాళ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలుగా ప్యాచ్ వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఎవ్వరు కూడా కనీసం ప్యాచ్ వర్క్ లేకపోతే పాట్ హోల్ ఫిల్లింగ్ కానివ్వండి, రిపేర్ వర్క్ కానివ్వండి ఎవ్వరు చేయడానికి సిద్ధంగా లేరు. మేము చాలా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి వస్తున్నాం కాబట్టి ఏమన్నా డిఈ గారికి కానివ్వండి ఈ గారికి కానీ చెప్తే అందరూ చేతులు ఎత్తేసారు. మొత్తానికి కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అన్నీ పెండింగ్, అసలు ఎవ్వరు పనులు చేసే కాంట్రాక్టర్కి చెప్పి మళ్ళీ తర్వాత డబ్బులు ఇప్పిస్తామని చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేను నా ఆలోచన మనం కూడా తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసింది. ఇప్పుడేమో ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం మేము డబ్బులు జమ చేస్తున్నామని చెప్పి ఒక్కరు ఒక్క బిల్లు కూడా చెల్లించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఒడ్డుకు చేరుస్తారనే నమ్మకం ఏమాత్రం లేదు. కాబట్టి తప్పకుండా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించాలి రాష్ట్రంలో, రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితిని విధించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆర్టికల్ 360 ప్రకారం ఏదైనా రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని భావిస్తే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించి అక్కడ ఉన్న వనరులను సమీకరించి ఏవైనా ఎక్సెస్ ఖర్చులు ఏమైనా ఉంటే, అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. 2, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24 నుంచి జరుగుతాయి అనేది మనకు అందుతున్న సమాచారం. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు కూడా 30 రోజులకు తక్కువ ఎప్పుడూ లేవు. ఈసారి వారం 10 రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం తలపోస్తుంది. దాన్ని అందరూ ఖండించాల్సిన విషయం. గతంలో కేసీఆర్ను దుమ్మెత్తి పోసే క్రమంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏమంటారు మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి వెనకడుగు వేస్తున్నారని. మరి మీరెందుకు వెనకడుగు వేస్తారు? తప్పకుండా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 30 రోజులకు తక్కువ కాకుండా అసెంబ్లీ సమావేశాలను నడిపించాలని, అసెంబ్లీ సమావేశాలను సమావేశపరచాలని భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. అన్ని సమస్యల మీద సమగ్ర చర్చకు అవకాశం ఇవ్వాలి, పరిష్కార మార్గాలను వెతకాలి, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏదైతే దివాలా తీసిందో దాని మీద చర్చకు అవకాశం ఇవ్వాలి, అందరి సభ్యుల వాళ్ళ సూచనలు స్వీకరించాలి. అంతే తప్పించి మేమేదో బడ్జెట్టు గిలెటిన్ చేస్తాం, పద్దుల మీద చర్చ లేకుండా అన్ని ఆమోదింప చేసుకుంటామని గత ప్రభుత్వం ఏదైతే తొందర పెట్టిందో అదేవిధంగా మీరు కూడా తొందరగా సమావేశాలు ముగిద్దామంటే ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, శాసనసభాపక్షం ఒప్పుకోదు. తప్పకుండా బీఏసీలో కూడా ఈ విషయాన్ని మేము లేవనెత్తాం. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏదైతే శాసనసభ సమావేశాల టైంలో సమావేశమవుతుందో దానికి కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా నియంతృత్వంగా వ్యవహరించొద్దు. గత ప్రభుత్వం ఏదైతే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అసెంబ్లీ సమావేశాలను సమావేశపరిచి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యవస్థను ఈ ప్రభుత్వం కూడా కాలరాస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేం. తప్పకుండా ప్రభుత్వ అవినీతి పైన, ఈ కాంగ్రెస్ నాయకుల అవినీతి పైన, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏదైతే దిగదూడుపుగా తయారై ఆర్థిక ఎమర్జెన్సీ వైపు రాష్ట్రాన్ని పయనింపజేస్తున్న ఏదైతే కాంగ్రెస్ విధానాలను ఎండగట్టడానికి శాసనసభ సమావేశాలను తప్పకుండా ఉపయోగించుకుంటాం, అన్ని విషయాల మీద చర్చకు పట్టుబడతాం. ఇదివరకే మేము క్వశ్చన్ అవర్లో స్టార్ట్ అండ్ అన్ స్టార్ క్వశ్చన్స్ ప్రభుత్వానికి చాలా వరకు క్వశ్చన్స్ పంపించడం జరిగింది. తప్పకుండా వాటి మీద చర్చ జరుగుతుందనే విశ్వాసం నాకున్నది. అట్లనే అడ్జర్న్మెంట్ మోషన్ కానివ్వండి, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ కానివ్వండి, షార్ట్ నోటీస్ డిస్కషన్ కానివ్వండి, ఇంకా మిగతా 0 అవర్ మీద మాట్లాడడానికి అవకాశం, ఏ అవకాశం వచ్చినా అన్ని అవకాశాలను భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలను తప్పకుండా ఉపయోగించుకుంటాం, ప్రభుత్వాన్ని ఎండగడతాం. మేము ఈ వారం రోజులు ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు ముందుందో గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో, ఏవైతే నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మేము తప్పకుండా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేస్తాం. గ్రౌండ్ లెవెల్లో మేము తిరిగి అన్ని సమస్యల్ని ఒక క్రోడీకరించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షంగా ఆ బాధ్యతను ప్రజలు మా
భుజస్కంధాల మీద పెట్టిర్రు కాబట్టి దాన్ని నిర్వర్తించే క్రమంలో ప్రెస్ మిత్రులు కూడా సహకరించాలి, మీడియా మిత్రులు కూడా సహకరించాలి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై.